ఇవాళ మనం ఒక ట్రెడిషనల్ డిష్ నేర్చుకోవడానికి ఉన్నాము గెస్ట్ పార్వతి గారితో. హాయ్ హాయ్. సో ఏం చేయబోతున్నారండి? బియ్య పిండితో తప్పాల చెక్కలమ్మ చేసేది. ఓకేనా? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. బియ్య పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టిన పెసరపప్పు, సాల్ట్, ఆయిల్, జీలకర్ర, వామ్ వాటర్. ఓకే, వామ్ వాటరే కావాలా? ఎస్, వామ్ వాటర్ అయితేనే మెత్తగా బాగుంటాయి తినడానికి, చాలా రుచిగా ఉంటాయి. ఓకే, చూసి చెప్పాలి మీరు. ఓకే మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఓకే, సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పెసరపప్పు. ఈ పెసరపప్పు సుమారుగా వేసుకోవటం, సుమారుగానే, ఏం లేదు, రుచి బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా కూడా. ఓకే ఓకే, ఈ వామ్ వాటర్తో కలుపుతున్నాను. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందా? లేదమ్మా, గోరువెచ్చగా ఉంటే చాలు. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీలో కలిపారు కదా? అవునమ్మా. ఓకే, సో ఉండలు చేసుకో, ముందు బాల్స్ లాగా చేసి తర్వాత ప్రెసింగ్ చేస్తే బాగొస్తాయి. తడి తవలు వేసుకొని ఇలా గారెలాగా. ఓకే, మధ్యలో హోల్ పెట్టా, హోల్ పెడితే ఆయిల్ గిన్నెలో వేస్తున్నాను. ఓకే, దీనికి ఇత్తడి గిన్నె వాడాలా? ఇత్త గిన్నె అయితే బాగుంటాయి. ఓకే ఓకే, పాతకాల గిన్నెలు కదా మా అత్తగారి. వేస్తున్నాను చూడమ్మా, లైన్గా వేస్తాను, అవి కరెక్ట్గా వస్తాయి. వేసేయటమేనా? అంతే. గారెల్లాగేనా? గారెలు అంటే దేవుతా ఉందా, నూనె వేసి ఇది ఇలా గిన్నెకు పెట్టి నీళ్ళ గిన్నె పెడతాం పైన. చూడమ్మా, ఇలా గిన్నెకి పెడుతున్నాను అన్ని. ఓకే, సో ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టలేదు కదా? ఇంకా పెట్టలేదు, ఇప్పుడు అన్నీ వేసి పెడతాను. ఓకే ఓకే, చూడు బాగుంది. ఓకే, ఇలా గిన్నె లేదు, ఆయిల్ అంతా చుట్టూ అవుతుంది ఇలా కదిలిస్తే. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా నీళ్ళ గిన్నె పెట్టి పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే అయిపోతాయి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇలా పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోతాయి. హైలోనే పెట్టాలా? హైలోనే, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాయి కదా రొట్టెలు, అదంతా అందుకో వేడి వచ్చేసి మాడిపోవా? ఏమో. ఓకే, సో ఒక 5 మినిట్స్ ఇలా ఉంచితే అయిపోతాయి. అయిపోతాయి, మళ్ళీ వాటిని ఏం తిప్పక్కర్లేదు? తిప్పక్కర్లేదు. ఓకే, అందుకని తీసేసి ఇంకా బౌల్లో వేసుకోండి. ఓకే, అయిపోయిందమ్మా, పొయ్యి ఆపేశాను. ఓకే, ఏ గిన్నె తీస్తున్నా, ఇలా తీస్తా చూడమ్మ. ఓకే, అయిపోయింది, అయిపోతుంది. ఇది ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసి స్వీడిగా పెట్టి తర్వాత స్టవ్ మీద పెట్టాం కదా, ఎందుకలాగా పొయ్యి మీద ఎందుకు చేయలేదు? అంటే స్టార్టింగ్ కదా, అలా పెడితే గిన్నెకి మనకి సెగ కొట్టుద్దని, వేడి వస్తుంది అని చెప్పి, ఫస్ట్ టైం కదా అందుకోసం అని చెప్పి అలా పెట్టాను. ఇప్పుడు ఇప్పుడు చల్ల, ఇప్పుడు మనం తీసే లోపల చల్లారిపోయింది కదా గిన్నె, కొంచెం అంటుకుంటూ వేసుకుంటూ వచ్చేస్తే చెయ్యి కాలుతుందని మనం విడిగా వేసాము అది. కానీ ఇది ఇలా తింటే బాగుంటుంది, పల్చగా కూడా ఉన్నాయి, పల్చగా ఉన్నాయి.
ఓకే సో రెడీ అయిపోయాయి చూడడానికి అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తున్నాయి సో యా టేస్ట్ చేసాక చేయండి తీసుకోండి శ్రావణి సో దీనికి డిప్ వెల్లుల్లిపాయ కారము అండ్ నెయ్యి రెండు కాంబినేషన్ ఇది కారం అమ్మ చట్నీ లాంటిది ఓకే ఇది చింతపండు ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి ఓకే మిక్సీ పట్టేసి కొంచెం ఆయిల్ నెయ్యి కూడా వేయాలి వెల్లుల్లిపాయ పచ్చివేనా పచ్చివే కొంచెం పొట్టు తీసేసి వేసేయాలి కొంచెం ఎక్కువ పట్టాయి దీనికి వెల్లుల్లిపాయ కారం అంటే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ను నెయ్యి వేసి మిక్సీ ఒకసారి టర్నింగ్ తిప్పాలి అయిపోయినాక ఇంక తీసేయటం ఆయిల్ నెయ్యి రెండు రెండు వేయాలి ఆయిల్ ఎందుకంటే కొంచెం ఫ్రీగా కదులుద్ది నెయ్యి ఏంటంటే కొంచెం కమ్మగా ఉంటుంది తింటానికి అది ఓకే చాలా బాగున్నాయి మీరు డీప్ ఫ్రై చేయలేదు అంటే నమ్మడానికి కాకుండా ఉన్నాయి సో వెరీ క్రిస్పీ సౌండ్ కూడా వస్తుంది వింటున్నారు కదా సో వెరీ టేస్టీ ఆల్సో చాలా బాగుంది అండ్ పెసరపప్పు వేసారు కదా అక్కడక్కడ తగులుతూ ఆనియన్ టేస్ట్ కూడా మగ్గిపోయి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రెడిషనల్ డిష్ అండ్ చేతులు కాలకుండా మాత్రం ఆ ప్రికాషన్ తీసుకోండి పక్కన విడిగా చేసుకుని తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి సో కీర్తి నచ్చిందా యా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి If you like this episode, do like, share to your friends, subscribe. Okay. This video is presented to you by The Beat. Do like, share and subscribe to our channel.